ఈరోజు నువ్వు పరసకాయతో బిర్యానీ చేస్తున్నావా బాబాయ్? వద్దు బాబు, అక్కడికే వెళ్ళొద్దు, ఇక్కడికి రా. చెయ్యి బాబాయ్ చెయ్యి, చాలా బేసిక్గా ఉంటుంది. వద్దు బిర్యానీ తిని పెట్టు. పనసకాయ ముక్కలు ఉడకబెట్టాలి కదా, పెట్టుకో మూతి, దాంట్లో నీళ్లు పోయి. వద్దు వద్దు, చాలు వెలిగించొద్దా బాబాయ్? వెలిగించొస్తున్నాయనా? ఇంకా దాంట్లో ఏమి వెళ్ళలేదు కదా. టికెట్ పసుపు. పనసకాయ తింటారని తెలుసు కానీ దాంతో చక్కగా బిర్యానీ చేస్తారన్న విషయం నీ ద్వారా తెలిసింది బాబాయ్. బాబాయ్ హోటల్లో పరిచయం. దాన్ని వదిలిపెట్టవు నువ్వు. వదిలిపెట్టవు, అర్థమైందా? దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకో. చాలే, ఇప్పుడు అక్కడ ఉన్న పనసకాయ ముక్కలు తీసుకో. అది ఆ ముక్కలు తీసి దాంట్లో వేయి. రే, బాగా పండిన పనసకాయ అనుకో, దొరలు తింటారు, గింజలు తింటారు. కానీ పచ్చి పనసకాయతోటి మనం బిర్యానీ కూడా చేస్తాం. ఓహో, అది దాని ప్రత్యేక. దాని దారిని ఉడుకుతూ ఉంటుంది. రెండు ఏర్పాట్లు చేద్దాం. దాని మీద కాస్త వెడల్పాటి బాణాలు పెట్టు. పెట్టావా? చెప్పిన పని ఏది సభ్యంగా చేయవు. దాంట్లో కాస్త నూనె వేసుకో, కాస్త నెయ్యి కూడా వేసుకో. కాస్త పడుతుంది. చాలే, నెయ్యి ఆఖరిని వేసుకుందాం. నువ్వు దీనిలో అవసరమైన పదార్థాలు వేయాలి. కొంచెం నూనె వేడి ఎక్కిందా చూడు. ఎక్కింది బాబా. ఎక్కుతోందా? బిర్యానీకి అవసరమైనవి ఉన్నాయి కదా, లవంగాలు, యాలకులు. యాలకులు వేసాను, ఇప్పుడు లవంగాలు వేస్తున్నా. దాల్చిన చెక్క అక్కడే ఉంటుందిరా. ఆకు మరాఠా మొగ్గ. మరాఠా మొగ్గ ఇదే కదా బాబాయ్? అదే వేసాను. అనాసపు వేసావా? తదుపరి ఇంకా వేయాల్సి ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి, కరివేపాకు దూసిపోయి కలుపు కలుపుతూ ఉండాలి. అది ఈ శాలువ ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది బాబాయ్. ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది? జాత దగ్గరికి వెళ్తే అనుకుంటుంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడ, అది చేతితో విరిచి పోయి రావటిని. ఉల్లిపాయలు వేస్తున్నాను. వేసే ఉల్లిపాయలు వేసే, అది ఇప్పుడు సెట్ అయింది. కలుపు బాగా కలుపు. కట్ చేసిన పుదీనా ఆకులు కూడా దాంట్లో వేయి. ఒకవేళ కట్ చేసి లేకపోతే కట్ చేసి వేయి. తొందరగా అవతల మాడిపోతుంది మళ్ళీ. చాలు, వేసే దాంట్లో. అది ఇదిగో వేసావా పుదీనా? ఓకే, వెరీ గుడ్. ఆ బిర్యానీ ఆకులు ఎగిరి మరీ పోతున్నారా, కాస్త నల్లగా చేయరా పని. ఓకే ఓకే. దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడు అక్కడ. ఉన్నాయి, వేసుకోదు కూడా. కలుపు బాగా వేయి. దాంట్లో కాస్త కారం వేయి. కలుపు బాగా బాగా వేగినాయా ఉల్లిపాయ ముక్కలు? పచ్చిమిరపకాయలు అన్ని చక్కగా వేగాయి. ఓ పని చేయి, ఇప్పుడు ఈ మంట తగ్గించే లేకపోతే ఈ స్టవ్ ఆపేది చెప్తాను. ఆపే మొత్తం, ఆపే జాగ్రత్తగా. ఆ బట్టలు రెండు తీసుకున్న మూత తీసేసి నేలతో సహా ఈ పనస ముక్కలన్నీ దాంట్లో వేసేయి. ఓహో, జాగ్రత్త జాగ్రత్త. ఒక పది నిమిషాలు ఆ మసాలాతో పాటు పనసకాయ ముక్కలు ఉడకాలి. ఓహో, ఆ తర్వాత ఏం చేస్తాం? దాంట్లో బియ్యం వేసుకుంటాం అన్నమాట. ఓహో, అర్థమైందా? ఓకే, మూత పెట్టు. పెడతాను బాబాయ్. బాబాయ్, ఈ శాలువా తీసేస్తే నీకేమన్నా అభ్యంతరమా? ఉడికే కంపు కొడుతోంది, తీసుకెళ్ళి అవసరం బారాయి. తీసేసి అలా గాలి పీల్చుకొని వస్తాను. అలాగే జాగ్రత్తగా దీన్ని చూస్తూ ఉండు. నాయన చలికాలం వెళ్ళిపోయింది రా, వచ్చేది. అమ్మా, ఈ కంపెనీ కావాలి. ఇది బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్, ఈ రోజు నీకు కొన్ని బరువు బాధ్యతలు అప్పగింతలు చేస్తాను బాబాయ్. అప్పగించి బాబాయ్. నీకంటే బాధపడుతున్న బొద్దింకల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఇసుక్కుంటున్న ఈగల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. అసలు అంటే వాటికి ప్రాణం బాబాయ్, వాటికంటే ఎలర్జీ కదా నువ్వు. ఒకసారి తీసా బాబాయ్. ఉడికిందేమో చూడు. పనసకాయ ముక్కలు బాగా ఉడికాయి బాబాయ్. ఉడికాయి కదా, ఓ నిమ్మకాయ తీసుకుని నిమ్మరసం పిండి దాంట్లో. ఓకే,
బాబా ఈ నిమ్మకాయ ఎందుకు పిండాలి ఇంతకి? ఎందుకు పిండం అంటే చిన్న పులుపు కూడా వస్తుంది కదా, అదొకటే కారణం కాదు. నిమ్మకాయ కూడా పిండడం వల్ల తొందరగా ఉడుకుతుంది కూడా. ఓకే వాటికి పైచం తగ్గుతుంది కూడా. తర్వాత ఏం చేయాలి? చెప్తాను చెప్తాను. బియ్యం వేసావా? బియ్యం వేయాలి కదా మరి. బియ్యం వేస్తానా? బాస్మతి రైస్ కడిగిన అవి అందులో వేయ్యా. అది వేసాను బాబాయ్. ఒకసారి బాగా కలిపి దాని మీద మూత పెట్టు. బాగా కలిపావా? కలిపాను బాబాయ్. ఇప్పుడు ఒకసారి మూత పెట్టు. ఇది కొంత ఉడికిన తర్వాత ఆ మూత తీసేసి దాని మీద ఒక విస్తరాకు బోర్డించి ఆ పైన ఈ మూత పెట్టాలి. ఓహో, ఎందుకని? ఎందుకంటే లోపల ఆవిరి బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి, మళ్ళీ దానిలోనే ఆవిరి ఇంకిపోవడానికి. ఓకే బాబాయ్, మరి ఉడికింది విస్తరాకు పెట్టమంటావా? విస్తరాకు బోర్లించు దాని మీద. అది వెరీ గుడ్. ఇప్పుడు మూత పెట్టు. అది జాతర అంతులున్నట్టుకుంటే విస్తరాకు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. అలా కాసేపు ఉడికిన తర్వాత బిర్యానీ సిద్ధం అవుతుంది అంతే. ఓహో, పనసకాయ బిర్యానీ. ఇది ఎలా తయారు చేయాలంటే, ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి చిటికెడు పసుపు అవసరమైనంత ఉప్పు పనసకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠా మొగ్గ, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, కరిగి వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించి అందులో కొద్దిగా కారం, ఇందాక మనం ఉడికించిన పనస ముక్కలు ఉన్నాయి కదా, నీళ్లతో సహా పోసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం, నానబెట్టిన బియ్యం వేసి బాగా ఉడికించాలి. చివర ఒక విస్తరాకు దాని మీద బోర్లించి ఆ పైన ఒక మూత పెట్టి ఉడికించుకుంటే పనసకాయ బిర్యానీ రెడీ.